సరా కూరగాయలు కోసం నీళ్ళు ఈ తొట్టులో వేసాను. టీ పొడి వేస్తే కాకరకాయలు కాసేసినా, చిట్టి చిట్టి కాకరకాయలు. నేను నీళ్లు కూడా పోయలేదండి. హాస్పిటల్ డ్యూటీలో 10 రోజుల నుంచి ఇంట్లో ఉండలేదు. వర్షం నీళ్ళకి బాగా కాపు వచ్చేసిందండి, పిందులు వేసేసింది. నేను టీ పొడి, గుడ్లు, టీ పొడి మాత్రమే వేస్తాను. ఎప్పుడైనా గుడ్లు తోళ్ళు ఉంటే వేస్తూ ఉంటాను. వర్షా నీళ్ళకి కాపు వచ్చేసిందండి. పోత వచ్చి అందంగా ఉంది చెట్టు చూస్తే. ఇప్పుడే పెద్ద వర్షం వచ్చి వెలిసిందండి. దాని ముందు నేను 2 రోజులు బట్టలు తడి పొడిగా ఉన్నాయనేసి బాగా ఎండ వచ్చేసిందండి. ఎండ వచ్చిందని దాన్ని ఆరబెట్టేసి లోపలికి వచ్చి పిల్లోడి బట్టలు ఏదో లిక్విడ్ వేసి వాష్ చేస్తున్నా. ఈలోపు టప్ 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 పడిపోయిందండి వర్షం. ఇంకా తడి బట్టల పని అట్లా వదిలేసి ఆరిపోయిన సగ 2-3 ఉన్న బట్టలు 2-3 రోజులవి అన్నీ తీసుకొచ్చి ప్లాస్టిక్ కుర్చీలు వేసుకుని బతికాము. ఈరోజుకి ఏదో బతికిపోయామండి. మొత్తం తెలిసిపోతే ఎక్కడ వేసుకోవాలో తెలియదు. తడి పొడి అన్నా కుర్చీల మీద అక్కడక్కడ వేసుకుంటాం. సరే పిల్లోడి బట్టలు మాత్రం ఇక్కడ బాల్కనీలో ఆరేసా. ఎప్పుడు ముంచేస్తుందో తెలియదండి. పెళ్ళిలోనే ఎండగాసింది. ఏదో ఆశ అండి బట్టలు బాగా ఆరితే స్మెల్ రాకుండా ఉంటాయి, పూజ పట్టకుండా ఉంటాయి అని 2 రోజులు బట్టలు కుర్చీలో వేసి ఆశగా ఆరబెట్టా. మళ్ళీ పరుగులు తీసుకొచ్చి ఎక్కడ చూసినా మా ఇంట్లో బట్టలు స్టోర్ రూమ్ లాగా ఉంది. అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడే దండాలి పిల్లోడి బట్టలు ఒకటి అంటే. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టలే. ముందు బట్టలు తడైన నీళ్ళు కారతం ఆగిపోతే ఇంట్లో అన్నీ వేసుకొచ్చాను పెట్టుకున్నా. మనం ఏదో అనుకుంటామండి, ఏదో ఒకటి వచ్చి సరే ఏదో గుడ్లు అయ్యి ఎల్లో సొన్న తినాం కదండి, ఏదో వేస్తాం. అది 24 గంటలు ఇక్కడే కూర్చుంటున్నాయి, అక్కడికి వెళ్ళకుండా. దానికి ఒక పిల్ల దీనికి పిల్లలు బతకవండి. ఇంత ఒకటే ఒకటి పుడుతుంది. 2-3 నెలల్లో పిల్ల మళ్ళీ ఎటకపోతుందండి. ఈ రోడ్లోకి వెళ్ళిపోతే ఆటల కింద పడిపోతాయి.